యజ్ఞశాస్త్ర గోవిందుడు నాట్యకారకుడు కౌసల్య విశారదుడు పరమేశ్వరుడు స్వామి విగ్రహ ప్రతిష్టాపనం పార్వతీపతి దేవుని దేవదేవుని విశ్వేశ్వరుని విగ్రహ ప్రతిష్టాపనం పార్వతీదేవి తపస్సును మెచ్చి మహారుద్రుడు దర్శనమిచ్చెను పార్వతీ నిన్ను వివాహమాడదనని వరము ప్రసాదించెను పార్వతీదేవి సంతోషించి మహాదేవా నీవు నా గృహానికి వచ్చి నా తండ్రిని యాచించమని కోరెను మహారుద్రుడు అటులేయని బుడబుక్కలవాణి వేషముతో పార్వతీ ఇంటికి వచ్చెను మేనా హిమవంతుల గృహానికి మహారుద్రుడు మారు వేషములు వచ్చి అందరూ సమ్మోహితులై తమ్ము తాము మరిచిరి మీనాదేవి హిమవంతులు ఆశ్చర్యమును పొందిరి బంగారు నాణ్యములను కానుకగా ఇవ్వబోగా వేషములో ఉన్న మహారుద్రుడు బంగారు నాణ్యములను నిరాకరించి పార్వతీదేవిని నాకు కానుకగా ఇమ్మని కోరెను వేషములో ఉన్న రుద్రుని మాటలను విని నేనా హిమవంతులు ఆగ్రహానికి గురే అతడిని గెంటివేయమని భటులను ఆదేశించిరి హిమవంతుల మాటలు విన్న రుద్రుడు అద్భుత నాట్యము చేయుచు
దేవునిగా విష్ణుదేవునిగా ఇంద్రునిగా సర్వదేవతా రూపాలను ధరించుచు అద్భుత నాట్యము చేసెను నటరాజ స్వామి తాతయి దిత్తయి తకతయి దిదిత్తయి తా హజం తరిత తా తా తదిగినత